రాజధాని రైతులు మహిళలు చేస్తున్న మహాపాదయాత్ర 7వ రోజు కొనసాగుతోంది. రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్రలో స్వల్ప మార్పులు జరిగాయి. పర్చూరులో బయలుదేరి మధ్యాహ్న భోజనానికి నోతులపాడుకు రాత్రికి దగ్గుబాటు చేరుకుని బస్ చేసేరా ముందుగా ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే షెడ్యూల్ ప్రకారం పర్చూరు నుంచి యాత్ర ప్రారంభమై భోజన సమయానికి వంకాయలపాడుకు చేరుకుని అనంతరం ఇంకొల్లుకు యాత్ర బృందం వెళ్తుంది. అనంతరం సోమవారం పాదయాత్రను అమరావతి రైతులు విరామం తీసుకోనున్నారు. మరోవైపు పోలీసులు రాజధాని రైతులకు నోటీసులు ఇచ్చారు, ప్రచార వాహనం సీజ్ చేశారు. దీంతో పాదయాత్రలో ఉత్కంఠ నెలకొంది. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర కొనసాగించి తీరుతామంటూ రాజధాని రైతులు చెబుతున్నారు. హైదరాబాద్.